ఎల్లుండి బుధవారం రోజున శ్రీరామనవమి, అంటే ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి. ఆ రోజున అయోధ్య అక్షంతలతో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా చేస్తే చాలు, మీ కొడుకుల యొక్క గుణగణాలు అనేవి అద్భుతంగా మారిపోతాయి, ఎలాంటి కష్టం ఉండదు. అంతేకాదు, చెడుదారుల్లో వెళ్ళేవారు కూడా మంచిదారుల్లోకి వస్తారు. శ్రీరాముల వంటి సకల సుగుణాలు కలిగి ఉండాలి అని ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. శ్రీరాముల వారి అనుగ్రహం కలగాలి అని, అంతేకాదు శ్రీరాముల వంటి కొడుకు ఉండాలి అని, అలాంటి భర్త రావాలి అని, అలాంటి అన్న తమ్ముడు ఉండాలి అని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. సకల సుగుణాలు కలిగిన వారు శ్రీరామచంద్రమూర్తి. భారతదేశం గర్వించేదగంగా శ్రీరాముల వారి యొక్క చరిత్ర అనేది భారతదేశంలోనే మిగిలి ఒక అద్భుత ఘట్టము అని చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలోని అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ రామాయణం. ఈ రామాయణానికి ముఖ్య పాత్రను పోషించిన వారు శ్రీరామచంద్రమూర్తి. నారాయణుడే 7వ అవతారంగా జన్మించారు. అంతేకాదు, లంకలో ఉన్న 10 తలల రావణాసుడిని హతం చేయటానికి జన్మించాడు శ్రీరామచంద్రమూర్తి. అయితే ఒకగానొక సందర్భంలో ఒకనాడు నారదునితో వాల్మీకి మహర్షి ఇలా అడిగాడట, నిత్యం సత్యం పలికేవాడు, నిరంతరం ధర్మం నిలిపేవాడు, చేసిన మేలు మరవనివాడు, సూర్యుని వలనే వెలిగేవాడు, ఎల్లరికి చల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, సరి అడుగున నడవనివాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఒకసారి నారద మహర్షిని అడగాడట. వాల్మీకి అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన చెప్పిన ఒకే ఒక సమాధానం, శ్రీరామచంద్రుడు ఓంకారానికి సరిజోడు, జగములు పొగిడే మునగాడు, విలుగాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగదుల నిలగాడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు, దానవ దమరుడు జానకి రాముడు, అతడే శ్రీరాముడు అని సమాధానమిచ్చాడు నారద మహర్షి. అయితే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం. దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేసి అవతారం ఇది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరితపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల సుగుణాలు కలబోసిన రామయ్యలో షోడశ గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. ఆ వెంటనే శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న 16 గుణాలను వివరంగా వివరించను. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవంతుడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, వేదాంతాలను తెలిసినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, వేదాలను తెలిసినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించేంత అందగాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు. భారతదేశంలోనే ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన పురుషోత్తముడు. ఆయనము అంటే నడక అని అర్థం. సరిగ్గా అంటే రామాయణం అంటే రాముడు నడక అని అర్థం. సరిగ్గా నడిస్తే శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒక రామావతారంలో తప్పక ఈ ఏ
అలా సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి, అలాంటి సుగుణాలు ప్రతి ఒక్క కొడుకులో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క మగవారిలో అలాంటి లక్షణాలు ఉండాలి అని కోరుకుంటారు. అయితే మరి శ్రీరామ నవమి రోజున ఎవరైతే అయోధ్య అక్షంతలతో ఇలా చేస్తారో వారి యొక్క పిల్లల భవిష్యత్తు అనేది బంగారుమయంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ యొక్క శ్రీరామ నవమి రోజున అయోధ్య అక్షంతలు అంటే అయోధ్యలో శ్రీ బాలరాముల వారి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున శ్రీ బాలరాముల వారి పాదాలను తాకి ప్రతి గడప గడపను కూడా చేరాయి అయోధ్య అక్షింతలు. ఈ అయోధ్య అక్షింతలు అనేవి అందరి ఇళ్లల్లోనూ ఉన్నాయి. అంటే శ్రీరాముల వారి అనుగ్రహం కూడా అందరి ఇళ్లల్లో ఉంది అని అర్థం. అయితే ఈ శ్రీరాముల వారి అనుగ్రహాన్ని పొందటానికి ఈ అయోధ్య అక్షింతలతో శ్రీరామనవమి రోజు కొడుకులు ఉన్నవారు లేదా ఆడపిల్లలైనా సరే సంతానం ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ఈ అయోధ్య అక్షింతలు పరమ పవిత్రమైనటువంటివి. అయోధ్యలో సాక్షాత్తు బాలరాముల వారి అనుగ్రహాన్ని పొంది మన ఇంటికి చేరిన అక్షంతలు అంటే మన ఇంట్లో శ్రీరామరక్ష ఉన్నట్లే. కాబట్టి ఈ శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ అక్షంతలతో ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయాలి. ముందుగా శ్రీరామ నవమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుచిగా తలంటు స్నానం ఆచరించి తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపధూప నైవేద్యాలను స్వామివారికి సమర్పించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని తప్పనిసరి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను పొంది మీ దగ్గరలో ఉండే రామాలయానికి వెళ్ళి రాముణ్ణి దర్శించుకొని సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా చూసుకొని ఆ తరువాత స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యి ఇంటికి తిరిగి వచ్చి ఆ తరువాత మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క అంటే మీ కుటుంబ సభ్యులు అంతా కూడా ఒకచోట ఉండి శ్రీరాముల వారి యొక్క నామాలు కానీ శ్లోకాలు కానీ చదువుకోవాలి. ఆ తరువాత దీపాలు ధూపాలు సమర్పించి ఆ రోజు స్వామివారికి తమలపాకు దీపాన్ని సమర్పించి కర్పూర హారతిని సమర్పించి తులసీ దళాల మాలను సమర్పించి తరువాత స్వామివారి యొక్క అక్షింతలను తీసుకొని మీ గుప్పెట్లో పట్టుకొని శ్రీరామ రామ రామేతి అని కానీ లేదా ఏదైనా శ్లోకాన్ని కానీ లేదా స్వామివారి మంత్రాలను కానీ జపించి అక్షింతలను మీ యొక్క నుదుటిపై పెట్టుకొని నమస్కరించుకొని వాటిని మీ పిల్లల తలపైన చల్లాలి. అలా చల్లటం వల్ల పాపాలు నశించిపోతాయి, జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి, చెడుదారులు చెడునడకలు అన్నీ తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాదు, నెగిటివిటీతో దరిద్రంగా అంటే చెడు నడకలు ఉండేవారు దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు. చెడు ప్రయాణాలు కానీ లేదా చెడు స్నేహాలు కానీ తొలగించుకుంటారు. చెడుదారుల్లో వెళ్ళేవారు అడ్డదారుల్లో వెళ్ళేవారు కూడా వారి యొక్క బుద్ధిని నడకను ఖచ్చితంగా మార్చుకుంటారు. నడక నడవరిక మారిపోయి మంచి లక్షణాలు కలిగిన వారిలా మారిపోతారు. శ్రీరాముని అనుగ్రహంతో సకల సుగుణాలు కలిగి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మంచి నడక నడవడికగా జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు సమాజంలో మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టను పొందుతూ ఉంటారు. ఇక వారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది, చేసే ప్రతి పనిలో విజయం కూడా కలుగుతుంది. తెలుసుకున్నారు కదా, శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అని. కొడుకులు అంటే ఇంటికి ఎప్పుడూ కూడా ఉండేవారు అంటే ఇంటికి పెద్ద దిక్కు అని చెప్పుకోవచ్చు. కొడుకులు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రి దగ్గరే ఉండి వారి బాగోగులను చూసుకుంటూ ఉంటారు. కొడుకులు ఎప్పుడు ఒకే చోట ఉంటారు. కూతుళ్ళు ఇంకొకరి ఇంటికి వారు మహాలక్ష్మిలాగా వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొకరి ఇంటికి లక్ష్మీదేవిలా మారిపోతారు. కానీ కొడుకులు మాత్రం మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొడుకులపై కాస్త ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వారి నడక నడవడిక బాగుంటేనే మనం ఎల్లవేళలా బాగుంటాము, మన కుటుంబం అలానే మన యొక్క వంశం బాగుంటుంది. వంశోద్ధారకులు కొడుకులు కాబట్టి వారి బాగోగులను ఎప్పుడూ కూడా చూసుకుంటూ ఉంటాము, ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటాము. వారు బాగుంటేనే మన యొక్క వంశం అనేది బాగుంటుంది అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అయితే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి, మన వంశం బాగుండాలి, వంశోద్ధారకులు బాగుండాలి అంటే కనుక తప్పకుండా శ్రీరామ నవమి రోజున ఈ యొక్క అయోధ్య అక్షింతలతో తప్పకుండా ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.